మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ను సర్పంచ్లు నిలదీశారు. మండలంలో 39 గ్రామాలు ఉంటే కేవలం 9 మంది సర్పంచ్లే హాజరు కావడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాటలపై సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లక్ష్మణ్ రావు స్పందించారు. సమావేశాలకు రావటానికి కూడా సర్పంచ్ల వద్ద డబ్బు లేదని, అప్పుడు ఎలా వస్తారని నిలదీశారు. చేసిన పనులకు బిల్లులు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికార పార్టీ సర్పంచ్ల పరిస్థితి ఇలా ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేను నిలదీశారు. రైట్, సర్పంచ్ల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మంపల్ జిల్లాలో ఉన్నటువంటి గూడూరులో నిన్న అంటే ఎంపీపీ జాతర సుజాత ఆధారంలో జరిగినటువంటి సర్వసభ సమావేశం మాత్రం కొంచెం గందరగోళంగా జరిగింది. అయితే మొత్తానికి అయితే గూడూరులో నిర్మించే సర్వసభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవశంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ హాజరైన నేపథ్యం మాత్రం అంటే గూడూరు మండలంకి ఉన్నటువంటి 39 సర్పంచులకు గాను అంటే కొంతమంది ఒక 10 మంది దాకా హాజరయ్యారు. అంటే ఎంపీడీసీలు కూడా కొంచెం మంది హాజరయ్యారు. అయితే మొత్తానికైతే వీటి హాజరు శాతం చూసినటువంటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎమ్మెల్యే అంటే సర్పంచులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ వేయాలి వీళ్ళందరికీ వాళ్ళ మీద ఆగ్రహం చేసిన నేపథ్యంలో మాత్రం అటు అంటే తమ సొంత పార్టీ టీఆర్ఎస్ నేతలకి దించుకోవడం ఆయనకి ఎదురుగా ఇదైంది. అయితే ముఖ్యంగా బొద్దుగడ్డ గూడూరు మండలం బొద్దుగడ్డ ఉన్నటువంటి సర్పంచ్ ముక్క లక్ష్మణ్ రావు అనే సర్పంచ్ టీఆర్ఎస్ సర్పంచ్ మాత్రం అతని దగ్గర ఎమ్మెల్యే తర్వాత కొంచెం వాగ్వాదం చూడగా తెలుస్తుంది. అయితే ఇక్కడ అంటే సర్పంచ్ ఎన్నికైన నుంచి మాత్రం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీకి ఇంత మాత్రం నిధులు రాలేదు. ఒక పైసా కూడా మాకు లేదు. కనీసం ఆ ఊరు నుంచి సర్వసభ సమావేశం ఉందని తెలిసినా కూడా ఇది రావడానికి బస్ ఛార్జీలు కూడా లేవని చెప్పేసి నిలదీయడంతో మాత్రం అంటే ఒక్కసారిగా అవకలి పరిస్థితుంది. అదే దీంతో దీంతో వెంటనే వెంటనే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీఎస్లు కానీ అంటే ఒకరితో పాటు ఒకరు ఒక మాట కావ రాగానే ఒక ఎంపీడీసీ ఒక సర్పంచ్ కూడా ఇట్లా అదే స్వయంగా శాస్త్రంతో రాసి సర్పంచ్ సంబంధించిన నిధులపై కూడా వాళ్ళకి ఏ విధంగా నిధులు వస్తాయి మాకనేది వ్రాతపూర్వకంగా ఎమ్మెల్యేకి ఇచ్చిన నేపథ్యంలో ఆ ఒకేసారి కనుగొంటున్న ఎమ్మెల్యే మాత్రం ఇటు పక్కన ఉన్నట్టు రోజా రానటువంటి ఎంపీడీకి మాత్రం ఇట్లా అధికార హుకుం జారీ చేశారు. ఎవరైతే సర్పంచులు అయితే ఎంపీడీస్ ఎవరైతే ఈ సమావేశానికి హాజరయ్యారో వారికి మాత్రం ఎన్టీఓపీ నుంచి మాత్రం నిధులు కేటాయించాలి, లేని వారికి మాత్రం ఇవ్వద్దని చెప్పేసి అక్కడ కొంచెం సభ వాదన జరిగింది. మొదటికైతే దీనికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యే శంకర్ ఇటు సొంత పార్టీకి సంబంధించిన సర్పంచులే ఇట్లా మా మీద ఎదురుదాటి దిగితే మేము ప్రతిపక్షాలు ఏ విధంగా దీని మీద రియాక్ట్ అవుతాయి, దీని కొంచెం మీరు అంటే కొంత పాటు కొంచెం అడ్డులో ఉండి కొంచెం చేసినట్టయితే మన పార్టీకి ముందు తీసుకురావాలి. అంటే రానున్న రోజుల్లో ఆత్మ సమ్మేళనాలు మిగతా మిగతా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పటి నుంచే మీరు ఈ విధంగా రివర్స్ అయితే మన పార్టీ పరిస్థితి ఏమవుతుంది పొరపోతుంది అని చెప్పేసిన సందర్భాల్లో మొదటికైతే ఇప్పుడు జరిగిన ఈ సర్వసభ సమావేశం మాత్రం వాదనగా జరిగిందని చెప్పవచ్చు. నమ్ముతాం. థ్యాంక్ యూ మధు.